జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి జనసేన పార్టీలో చేరుతున్నట్లు పారిశ్రామికవేత్త రవిశంకర్ గ్రూప్స్ అధినేత కంది రవిశంకర్ అన్నారు. పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం ఇటువంటి కండిషన్స్ లేకుండా స్వచ్ఛందంగా పార్టీలో చేరి పనిచేసేందుకు సిద్ధపడే పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. కూటమి నాయకులు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఇతర పెద్దలతో కలిసి పనిచేస్తానని తెలిపారు. జనసేన పార్టీలో చేరుతున్న సందర్భంగా ఒంగోలు టీవీ షోరూం నుంచి రవిప్రియ మాల్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. బాణసంచా కలిసి అభిమానులు గజమాలలు వేశారు. పలువురు అభిమానులు శ్రేయోభిలాషులు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జనసేన లీగల్ అడ్వైజర్ శంకర సాయిబాబా, జనసేన నాయకులు చెన్నపతి రాంబాబు, మాల్యాద్రి, కేఎల్ నరసింహారావు, భాస్కర్రావు, కంది చంద్రశేఖర్, కంది రవిశంకర్ తనయులు, కంది విష్ణుమోహన్, కంది సాయినాథ్, సోహారి ఫౌండేషన్ సురేష్ తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. కంది రవిశంకర్ అంటే ఒక బ్రాండ్ నేమ్. ఎందుకు చెప్తానంటే ఒంగోలు నగరానికి టీవీ పరిచయం చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి. 1985లో టీవీ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగి టీవీఎస్ షోరూమ్తో స్టార్ట్ చేసి బిజినెస్ను స్టార్ చేసి ఈరోజు ఒక రాజకీయ శక్తిగా ఎదగడం అనేది మామూలు విషయం కాదు. ఆ ఈ ఎదుగుదలలో ఎంతో కృషి పట్టుదల దాగున్నాయి. తర్వాత కంది రవిశంకర్ అంటే అన్ని రాజకీయ పార్టీలకు సౌమ్యుడిగా, అందరికీ అయినవాడిగా, అందరివాడిగా పిలువబడే కంది రవిశంకర్ గారు ఈరోజు మన జనసేన పార్టీలో చేరుతూ ఉన్నారు. అసలు రాజకీయ రంగంలోకి ఎలా రావాలనుకున్నారు, ఆ రాజకీయాల పట్ల ఆయన ఎందుకు ఆకర్షితులు అవుతూ ఉన్నారు, వారి మాటలోనే విందాం. సార్ నమస్కారం. సార్, రాజకీయ రంగంలోకి మీరు ఊహించని పరిణామంగా ఈరోజు వస్తూ ఉన్నారు, అసలు రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు, జనసేనని మీరు ఎందుకు ఎన్నుకున్నారు, ఈ పవన్ కళ్యాణ్ పట్ల మీకున్న అభిప్రాయం ఎటువంటిది? నేను యాక్చువల్లీ మీరు చెప్పిన ప్రకారం అనుకోకుండా వచ్చానండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాటలు, డెడికేట్నెస్, ఆయన నిజాయితీ, ఈ క్వాలిటీ ఇవన్నీ చూసిన తర్వాత ఆయన పట్టుదల 21 సీటుకి గెలవటం, నెక్స్ట్ 10 మందికి డబ్బులు అందరికీ డొనేషన్లు ఇవ్వటం, ఇవన్నీ చూసిన తర్వాత ఆ వ్యక్తి ఏమీ ఆశించకుండా ముందుకు వస్తున్నాడు, ఒక ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతున్నారు అన్న సంతోషంతో నాకు ఏదో అనిపించి, సరే నాతోటి పాటు మా ఇంకుళ్ళు అందరూ చేరుతున్నారు, ఆ చేరే పరిణామంలో నాకు కూడా నన్ను కూడా రమ్మని పవన్ గారు కూడా చెప్పారు. అది ప్లస్ మా అందరూ ప్రతి ఒక్కళ్ళు చెప్పారు. ఈ విషయానికి చూసేటప్పటికీ నాకు బాగా ఇంట్రెస్ట్ కలిగి నేను ముందుకు వచ్చానండి. రాజకీయాలు అంటే చాలా ఒడిదొడుకులతో కూడుకున్న అంశాలు, చాలా కష్టతరం కూడుకున్నవి, చాలా రాజకీయాలు ఉంటాయి. మీరంటే గిట్టని వాళ్ళు ఉంటారు, గిట్టిన వాళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు. మీ రాజకీయ నేపథ్యం అనేది అందరితోటి ముడిపడి ఉంది. నా పేపర్ తెల్ల పేపరు సంతకం పెట్టి పవన్ గారికి ఇచ్చాను. పవన్ గారు ఏ విషయం ఆశీర్దిస్తే అదే ప్రకారం మనం ముందుకు పోతాం, తప్ప ఆయన ఆలోచన విధానమే నా విధానం అండి. వ్యాపారం ద్వారా ఎంతోమందికి అవకాశాలు కల్పించారు, నిరుద్యోగిని చాలామంది ఉద్యోగాలు ఇచ్చి మీరు ఒక కల్పతరువుగా మారారు. అటువంటి నేపథ్యంలో వాళ్ళ వైపు నుంచి కూడా మీకు ఎటువంటి ఇది వచ్చింది సార్, సార్ రాజకీయాల్లోకి వస్తున్నారని వాళ్ళు ఏ విధంగా వ్యక్తం చేస్తారు? యాక్చువల్ చెప్పాలంటే నా స్టాఫ్ అందరూ ప్రతి ఒక్కళ్ళు పవన్ గారంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్నారండి. దానికోసం ఇక అందరూ వాళ్ళ అభిప్రాయంతో పాటు నడిస్తే నాకు మంచిది కానీ అని సరే సైమెంట్ అనేది అంత ఒక రోజులో డిసైడ్ చేసుకున్న విషయం అండి ఇది. నెక్స్ట్ ఆయన్ని ఎప్పుడు మనం చూసి ఆరాధిస్తూ ఉంటాము. ఆ ఆరాధనలో ఇది ఒకటండి. ఈ భాగం అనేది ప్రత్యేకంగా ఒక ఆలోచించి ఏదో ప్లాన్ చేసి నేను రాలేదండి. ఆయన అంటే నాకు ఒక గౌరవం ఉంది, రెస్పెక్ట్ ఉంది. ఆ రెస్పెక్ట్తో పాటు నాకు ఒక ఇన్విటేషన్ దొరికింది కాబట్టి నేను రావచ్చేయగలిగానండి. పవన్ కళ్యాణ్ గారు మీతో ఏం మాట్లాడారు? ఆయన చాలా గంట 20 నిమిషాల పాటు మాట్లాడామండి. ఆయన మాట్లాడిన తర్వాత అసలు నా మైండ్ అంతా, నేను ఇందా మీకు చెప్పాను తెల్ల పేపర్ సంతకం పెట్టించానని, తెల్ల పేపర్ సంతకం పెట్టించినట్లేనండి. ఆయన ఏమి చెబితే దాన్ని నేను పాటించడానికి నేను రెడీగా ఉన్నానండి. నేను అందరితో కలిసి నడుస్తానే తప్ప ఎక్కడ విభేదాలకి నేను తాటి ఇవ్వనండి. నాకు వర్గాలు కానీ విభేదాలు కానీ అలాంటి ఆలోచన విధానం అనేది నా మనసుకు ఉండదండి. ప్రతి ఒక్కరిని నేను గౌరవిస్తానండి. నాకు 40 సంవత్సరాల నుంచి బిజినెస్లో ఉన్నాను. ప్రతి ఒక్కళ్ళు అందరూ ఆప్యాయతగా ప్రేమగా అన్ని పిలుస్తారండి. ప్రతి దానికి నేను అందరిని పిలుస్తానండి, అన్ని ఫంక్షన్స్కి. అందుకని అందరూ అందరూ ప్రతి ఒక్కళ్ళు నన్ను గౌరవిస్తారండి. కంది రవిశంకర్ గారు అజాత శత్రువు అనేది ఇప్పటికీ అందరికీ ఉన్నది. రానున్న రోజుల్లో మీ
గమనం ఎలా ఉంటుందండి? వ్యాపారం ప్లస్ ఇటు రాజకీయ రంగం ఎలా మెయింటైన్ చేసుకుంటా రాబోతున్నారు? నాకు ఇద్దరు పిల్లలండి, ఇద్దరు లండన్లో మాస్టర్స్ చేశారండి ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్. ఇద్దరు బిజినెస్ నన్ను దీని మీద వాళ్ళకి బాగా పట్టుందండి. ఈ వ్యాపారాల్లో రంగంలో నాకు 40 సంవత్సరాలతో పాటు నాతో పాటు నా పిల్లలు కూడా నడుస్తూ వచ్చారండి. వాళ్ళు కూడా ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి మాది ఆ బిజినెస్ రంగంలోనే ఉండి అన్నీ చూసుకుంటూ ఉన్నారండి. రాజకీయాల్లోకి వచ్చాం కాబట్టి ఇటు అప్పుడప్పుడు వ్యాపారం చూస్తా, ప్లస్ వాళ్ళకి గైడెన్స్ ఇస్తా, నెక్స్ట్ రాజకీయంగా పవన్ గారు ఏం చెప్తే ఆయన ఆదేశం ప్రకారం అందరిని కలుపుకొని ప్రతి ఒక్కళ్ళు పోవడానికి ఏది పని చెబితే ఆ పని చేద్దామని చెప్పి అనుకుంటున్నానండి. సార్, మీతో పాటు ఇప్పుడు మాజీ శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా జాయిన్ అవబోతా ఉన్నారు ఈరోజు. రేపు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరిని పిలిపించి మీరు కలిసి పనిచేయాలి అన్నప్పుడు మీరు ఏ విధంగా కలిసి? నేననే వ్యక్తిని ప్రతి ఒక్కళ్ళతో అందరితో గొడవలు లేకుండా ఉండే వ్యక్తినండి. ముందు పార్టీని బలోపేతం చేయటం అనేది పవన్ గారు చెప్పిన ప్రకారం ఆయన ప్రకారమే నలుగురిని కలుపుకొని అందరితో పాటు మాట్లాడుతూ ఏది అనుకూలంగా ఉండి ప్రతి ఒక్కటి ఇక్కడ ఉన్న కూటమి భాగస్వామితో కూడా అందరం కలిసి వాళ్ళతో పాటు పనిచేస్తామండి. జనార్దన్ గారితో మీరు ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు కలిసి పనిచేసే అవకాశం? యాక్చువల్లీ ఇదంతా కూటమిలో ఉందండి. ఈ కూటమిలో అనేది ప్రతి ఒక్కరు కలిసి పనిచేస్తున్నారండి. పవన్ గారు కూడా ఆయన చెప్పిన ఆదేశాలు 100% కూటమితో కలిసి మనం పనిచేయాలని చెప్పారండి. జనార్దన్ గారని నాకు ఎంతో గౌరవం అండి, ఆయన రెస్పెక్ట్ జనార్దన్ గారు. ఆయన జిల్లా అధ్యక్షుడు, ఆయన చాలా సీనియర్ నేత. ఆయన అంటే నాకు ఎంతో మంచి అభిప్రాయం ఉంది, అన్నీ ఉన్నాయండి. జనార్దన్ గారితో కంపల్సరిగా కలిసి పనిచేస్తామండి. ఈ జనసేన అనేది ప్రతి ఒక్కళ్ళు ఉన్న భాగస్వామి, కూటమిలో ఉన్న భాగస్వామితో ఉన్న ఎమ్మెల్యే గారు కాబట్టి అందరం కలిసి బాధ్యతగా అందరం కలిసి పనిచేయాలండి. వ్యాపారవేత్త, ప్రస్తుతం జనసేన ఈ నేత, రాజకీయ రంగంలో తొలి అడుగు వేయబోతున్నటువంటి కంది రవిశంకర్ గారు ఈరోజు వారు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పార్టీ కండువ కప్పుగా పోతున్నారు. భవిష్యత్తులో రాజకీయంలో తనదైన శైలిలో అందరికీ, అందరి ఇప్పుడు ఎలా అందరి వాడు అనుకుంటున్నాడో రేపు కూడా రాజకీయ రంగంలో అందరివాడుగా ఉండాలని, భవిష్యత్తు ఇంకా మంచిగా ఇంతకంటే అద్భుతంగా ఉండాలని కోరుకుంటుంది శ్రీ సత్య న్యూస్ వీడియో జర్నలిస్టు నాగేంద్రతో శరత్ శ్రీ సత్యని.